ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా నీతో ప్రభుమాట అనే కార్యక్రమానికి స్వాగతం ప్రేమ దేవుని పిల్లారా ఈరోజు ప్రభు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నారో విందాం ఒకరోజు ఒక సువార్థికుడు ఒక ఊర్లోని సువార్త చెప్పి వెళ్తున్నారు ఆయన పేరు జాన్ వెస్లీ గారు ఒకరోజు ఒక మీటింగ్కి నుండి మీటింగ్కి హాజరై ఆ మీటింగ్ నుండి బాగా ప్రొద్దుపోయిన తర్వాత ఇంటికి తిరిగి వెళ్తూ ఉండగా దారిలో ఒక దొంగ ఆయన్ను అడ్డగించారు. అడ్డగించి నీ దగ్గర ఉన్న విలువైన వస్తువులను ఇచ్చేయి లేకపోతే నేను చంపేస్తాను అని కత్తి చూపించి బెదిరించాడు. వెస్లీ గారు అన్నారు ఆయన దగ్గర ఉన్నవన్నీ ఇచ్చేశారు. ఇచ్చేసిన తర్వాత ఆ దొంగ వెళ్ళిపోతున్నాడు. అతని దగ్గర ఉన్న డబ్బు అన్నీ తీసుకొని వెళ్ళిపోతుంటే ఆగు అని చెప్పి వెస్లీ గారు పిలిచి నీకు ఇవ్వడానికి మరొక అమూల్యమైంది నా దగ్గర ఉంది అన్నాడు. ఏంటి అంతకన్నా ఈ డబ్బుల కన్నా విలువైంది అమూల్యమైంది ఏముంది, బంగారమా, వెండ లేదంటే వజ్రాలా, వైడూర్యాలా, ఇంకా ఏమున్నాయబ్బా అని చెప్పి ఆలోచిస్తున్నారు. ఆలోచిస్తున్నాడు ఆ దొంగ. ఆలోచిస్తుండగా అతను దొంగ ఆశ్చర్యంతో ఆగాడనమాట. నీకేదో ఒకరోజు ఇలాంటి జీవితం జీవించకూడదు, ఇలాంటి జీవితం జీవించడానికి అసలు విచారం కలుగుతుంది అన్నమాట నీకు అని ఆ దొంగతోని ఈ యొక్క జాన్ వెస్లీ గారు చెప్పారు. ఏదో ఒకరోజు ఇలాంటి జీవితం జీవించడానికి విచారం కలుగుతుంది, ఇలాంటి జీవితం నాకు వద్దు అని చెప్పి. అలా అటువంటి సమయము ఒకవేళ వస్తే గనక నీవు ఒక విషయం జ్ఞాపకం పెట్టుకో, ఏమనంటే యేసుక్రీస్తు యొక్క రక్తం మనల్ని ప్రతి పాపం నుండి విముక్తులను చేస్తుంది అన్నారు. యేసుక్రీస్తు యొక్క రక్తం మనల్ని ప్రతి పాపం నుండి విముక్తం చేస్తుంది. నువ్వు ఇది ఈ దొంగతనం ఒక పాపం కాబట్టి ఈ పాపం నాకు వద్దు అనుకుంటే ఆ పాపం నుండి విముక్తి చేసేవాళ్ళు ఎవరో నీకు అర్థం కాదు ఆ సమయంలో, అది యేసుక్రీస్తు అని చెప్పి నీకు ఇప్పుడు తెలియపరుస్తున్నాను, ఆ సమయంలో జ్ఞాపకం చేసుకో అన్నారు. దొంగ మాట విని ఇదేనా అమూల్యమైంది అని వెళ్ళిపోయాడు. తన మాట దొంగలో పరివర్తన తీసుకురావాలని వెస్లీ గారు ప్రార్థన చేశారు. చెప్పేసి వదిలేయడం కాదు, మనం ఈ రోజుల్లో చాలామందికి సువార్త చెప్తాం, చెప్పిన తర్వాత మరలా మనం మర్చిపోతాం. మన జీవన విధానంలో, మన యొక్క పనుల భారంలో మనము ఎవరికి ఏ విధమైన సువార్త చెప్పామో ఆ విషయం గురించి మరలా ప్రార్థన చేయడం మర్చిపోతాం ఒక్కొక్కసారి. అయితే ఈ జాన్ వెస్లీ గారు అలా మర్చిపోకుండా ఏం చేశారంటే, ప్రభువా ఆ దొంగకి ఈ విధంగా చెప్పాను, అతను చేసిన పని ఈ యొక్క అందరి దగ్గర దొంగతనం చేయడం చాలా అది అలా జీవించకూడదు, చాలా తప్పు అని చెప్పి దాని కొరకు విచారించే భాగ్యము అతనికి దయచేయనటువంటి భారం పెట్టండి, కన్నీరు కార్చాలి, ఏడవాలి, నన్ను ఈ పాపం నుండి ఎవరైనా విడిపించాలని చెప్పి అతను అది ఒక పెద్ద పాపమని అతను తెలుసుకోవాలి, ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి ప్రభువా అని చెప్పి తన మాట అతను చెప్పిన మాట దొంగలో ఏదో పరివర్తన తీసుకొని రావాలి అని చెప్పి వెస్లీ గారు ప్రార్థన చేశారు. కొన్ని సంవత్సరాల తర్వాత వెస్లీ గారు ఒక ఆదివారం సమీపించిందనమాట. ఆ ఒక ఆదివారం వచ్చింది. ఆ ఆదివారం ఆరాధన కార్యక్రమం నడిపించుండగా ఒక క్రొత్త వ్యక్తి ఆయనను సమీపించాడనమాట. ఎవరో క్రొత్త వ్యక్తి వచ్చారు అని చెప్పి జాన్ వెస్లీ గారు ఆలోచిస్తున్నారు. అతడు ఒకనాటి దొంగ, అతను గుర్తొచ్చింది, ఇతడు ఒకరోజు నేను సువార్త చెప్పాను కదా, ఆ దొంగ నా దగ్గర డబ్బులు దొంగతనం చేసింది ఈయనే కదా అని ఆలోచన చేస్తున్నాడు మనసులో. నేడు యేసునందు విశ్వాసం గల నమ్మకస్తుడైన వ్యాపారిగా అతడి ముందు కూర్చున్నాడు. కారణం ఏంటి? అతడు ఒకనాటి దొంగ, నేడు యేసుక్రీస్తునందు విశ్వాసం గల నమ్మకస్తుడైన వ్యాపారి. ఈ మార్పుకు కారణం ఏంటి? అమూల్యమైన రక్షణ శుభవార్త. నిజమే ప్రియమైన దేవుని పిల్లలారా, మనం గమనించినట్లయితే ఈ యొక్క జాన్ వెస్లీ గారు అనుకున్నారు ఎదురుగా వచ్చి కూర్చున్నది ఎవరు, ఎవరై ఉంటారు అని చెప్పి ఆలోచించగా అతను చేసిన దొంగతనము గుర్తొచ్చింది. అప్పుడు అతని కొరకు ప్రార్థన చేశాడు కదా అని.
ఆ వ్యాపారిలో ఒక గొప్ప మార్పు వచ్చింది. ఆ దొంగతనం చేసిన వ్యక్తిలో ఒక గొప్ప మార్పు వచ్చింది. అతను నిన్ను వచ్చి దొంగతనం చేయకూడదు, ఇది ఒక పెద్ద పాపం అని చెప్పి, ఈ పాపం నుండి నన్ను ఎవరైనా బయటకు తీసుకురాగలరా, నేను దొంగతనం చేస్తుంటే నా హృదయం నెమ్మదిగా లేదు, నాకు మనశ్శాంతి లేదు, నాకు చాలా ఇబ్బందిగా ఉంది, ఏంటో అనేజీగా ఉంది, కాబట్టి నేను ఎలా అయినా సరే ఈ పాపం నుంచి బయట రావాలి, ఎవరో నన్ను చూస్తున్నట్టు అనిపిస్తుంది, నేను ఏదో అసలు ఎక్కడికో డీప్గా నరకాగ్నిలోకి వెళ్ళిపోతున్నట్టుంది అని చెప్పి ఈ యొక్క దొంగ ఆలోచిస్తూ ఉండగా, ఎవరు లేరా నన్ను ఇలా విడిపించడానికి, నాకు మనశ్శాంతి ఇచ్చేవాళ్ళు ఎవరు లేరా అన్నప్పుడు ఆలోచిస్తుండగా ఈ యొక్క జాన్వేస్లీ గారు ఒక్క నిమిషం ఆగు అని చెప్పి పిలిచి చెప్పారు కదా, నీకు ఎప్పుడైనా సరే ఈ జీవితము వ్యర్థము అని విచారించి బాధపడుతున్న సమయంలోని పాపం నుంచి బయటికి నన్ను తీసుకొచ్చేవారు ఎవరిని ఉన్నారా అనే ఆలోచన వస్తుంది. అలాంటప్పుడు యేసయ్యని జ్ఞాపకం చేసుకో, ఆయన మాత్రమే నేను బయటకు తీసుకురాగాడు, పాపం నుంచి విడిపించగలవాడు ఆయనే అని జ్ఞాపకం చేసుకో అని చెప్పిన మాట ఈ యొక్క దొంగకి గుర్తుకు వచ్చి, నేను ప్రభువా యేసయ్య నన్ను క్షమించండి, నువ్వు పాపం నుండి బయటకు తీసుకురాగలవంట కదా, ఆ రోజు నువ్వు నాకు ఎవరో తెలియదు కానీ యేసయ్య విడిపించగలడని చెప్పిన మాట నా చెవిలో పడింది, కాబట్టి యేసయ్య నిన్ను పిలుస్తున్నాను, నన్ను విడిపించగలవా అని చెప్పి ఆ దొంగ ప్రార్థన చేశాడంట. అలా ప్రార్థన చేసినప్పుడు యేసయ్య వచ్చి ఆ దొంగని దర్శించి, నేనే నిజమైన దేవుడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప పరలోక రాజ్యం ఎవరు సమీపించరు, నన్ను వెంబడించకపోతే నన్ను నమ్మకపోతే నిచ్చిన నరకం తప్పదు, నిన్ను నరకం నుంచి పాపం నుంచి విడిపించడానికి నేను ఒక్కడనే సమర్థుడినని దేవుని స్వరం విన్న ఆ యొక్క దొంగ మార్పు చెందిచ్చి, నా కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా, ఇక మీద నేను దొంగతనం చేయను, ఒక ఏదో ఒక వ్యాపారం చేస్తానని చిన్న వ్యాపారంతో స్టార్ట్ చేసి అలా ఒక పెద్ద వ్యాపారిగా మారాడు, నమ్మకస్తులైన వ్యాపారి. అప్పుడు ఇతను నన్ను ఈ విధంగా ఆయన చెప్పిన మాటే కదా ఇలా మార్చింది అని చెప్పి, నిజంగా యేసు ప్రభు చర్చి ఆయన ఎక్కడ నడిపిస్తున్నాడో నేను తెలుసుకుంటానని ఆ యొక్క జాన్ వెస్లీ గారి సంఘం తెలుసుకొని వెళ్ళి ఆయన ఎదురుగా కూర్చున్నప్పుడు జాన్ వెస్లీ గారు గుర్తుపట్టారనమాట, ఈ మార్పుకు కారణం అమూల్యమైన రక్షణ శుభవార్తే కదా, అటువంటి శుభవార్తను ఇతరులతో పంచుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. మార్కు సువార్త 16:15 ప్రకారం ఇక్కడ ఏమని రాబడి ఉంటుందంటే, మరియు మీరు సర్వం లోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి అని ఉంటుంది. మనం అందరము సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించవలసిన భారం మనదే, కాబట్టి ఈ పని నాది ఆ పని నీది అని అనుకోకుండా సువార్త అందరూ చెప్పవచ్చు. సువార్తను విన్న దొంగ మారాడు, సువార్త చెప్పిన జాన్ వెస్లీ గారు ఆ యొక్క సంఘంలోని దొంగని ఒక గొప్ప వ్యాపారిగా చూశాడు, అతని మార్పును చూశాడు. నిజంగా నీవు కూడా ఈ యొక్క సువార్తను ఎవరికైతే మంచి శుభవార్తను అందిస్తావో, యేసు ప్రభువుని గురించి నువ్వు ఒక్క మాట చెప్పేసి విడిచిపెట్టిన దేవుడు వాళ్ళని విడిచిపెట్టడు, అవసరానికి వాళ్ళకి అది ఉపయోగపడేటట్టుగా చేస్తాడు, ఆ మాట అక్కడ జ్ఞాపకం వచ్చేటట్టుగా చేస్తాడు. కాబట్టి నీవు ఇక మీదట యేసయ్యా నేను ఒక్క వ్యక్తికైనా సువార్త ప్రకటించే వ్యక్తిగా నన్ను మార్చేయ్యా, అమూల్యమైన నీ మాటలు నేను అనేక మందికి తెలియపరచటకు మీ కృపను నా పైన ఉంచండి అయ్యా అని అడిగితే ఖచ్చితంగా నువ్వు ఒక వ్యక్తికి సువార్త చెప్పడానికి ఆయన ద్వారం తెరుస్తాడు. ఆ విధంగా మనందరం జీవిద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించింది గాక. ఆమెను ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ పరమ తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం గొప్ప దేవుడా. ఈ యొక్క మాటను ప్రతి ఒక్కరు హృదయాంతరంగంలో భద్రపరచండి. నేను మేమందరం సువార్తను ప్రకటించడానికి మాకు ద్వారాలు తెరవండి సయ్యా, మీ కృప చూపండి సయ్యా. అయ్యా మేము చెప్పిన సువార్త ద్వారా అవసరంకి ఆ యొక్క మాట వారి చెవిలో పడి మరలా వారి నీ యొక్క సన్నిధికి రావడానికి కృపచూపమని అడుగుచున్నాం. ఇదేమైనా సువార్త ప్రకటించే భారం నాకు మాకందరికీ పెట్టమని అడుగుచు. ఈ చిన్న ప్రజ్ఞ సిమి శక్తిగల నామంలో మాత్రమే అడిగి వేడుకొని పొంది నామ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.